దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని 4 రోజు కూడా దీక్షను పూనుకున్నారు. అయితే నూతన వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను మంజూరు చేయాలని ఎన్పీఆర్డీఐ అధ్యక్షులు ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన పురపాలక సంఘం భవనంలో ర్యాంపు ఏర్పాట్లు చేయనన్నారు. జీవో నెంబర్ 30 ప్రకారం ప్రతి ప్రభుత్వ ఆఫీసులో తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వికలాంగుల కమ్యూనిటీ హాల్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. అప్పటి వరకు తమ పోరాటాన్ని సాగిస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగులకు నూతన కాలనీ ఏర్పాటు చేయాలని, మరియు ప్రతి వికలాంగులకు ఎటువంటి షరతులు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని, మరి ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో వికలాంగులకు జీవో నంబర్ 30ని వెంటనే అమలు చేయాలని, ర్యాంప్ కానివ్వండి, లిఫ్ట్ కానివ్వండి అలాంటివి. అయితే 1/13/2015 మన మాజీ మంత్రి గారు జోగురమ్మన్న గారు వచ్చినప్పుడు రాతపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది సార్. హామీ కూడా ఉన్నది మా దగ్గర, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, మీరు ధర్నా విరమించండి అని చెప్పడం జరిగింది. అయితే మంత్రి గారి మాటతోని, ప్రభుత్వం పైన నమ్మకంతో మేము 2015 మేము తాత్కాలికంగా విరమించినాం. 9 సంవత్సరాలు పూర్తయింది, కానీ తెలంగాణ ప్రభుత్వం పైన నమ్మకం కూడా పోయింది. మరి వికలాంగులకు ఎటువంటి మాకు మద్దతు కూడా, ఇప్పుడు ఈ ఎండలు, ఆదిలాబాద్ ఎండ చూస్తుంటే 45-43 డిగ్రీ ఉష్ణోగ్రతల్లో కూడా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే ఈ కలెక్టర్ ఆఫీస్ ఎదుట అవి ప్రభుత్వం చాలా సిగ్గుచేట విషయం. ప్రస్తుతానికైతే బయట తెల్లని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అయ్యో బయటకు వెళ్తే మాకు ఏమవుతుందో, ఏం జరుగుతుందో. మొత్తం 2016 చట్ట ప్రకారం అయితే వికలాంగులకు ఇంకా ఈ చట్టం వచ్చిందో రాలేదో, అసలు అమలైందా లేదా అనే దాని మీద భయపడుకుంటూ బతుకుతుండ్రు. నిజం చెప్పాలంటే వికలాంగులకు నిజంగా బ్రతకడానికి అసలు ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళ బ్రతుకుదేరు పింఛన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు వికలాంగులకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదండి? సెకండ్ లిస్ట్ వికలాంగుల పింఛన్ వస్తుంది అని చెప్పిండ్రు, పింఛన్ కూడా అస్సలేదు, రావట్లేదు. వాళ్ళు బిచ్చమడుకొని తినాలా?